నేను ఇప్పుడు సీట్ ఇవ్వలేదు కదా ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని చాలా మంది డౌట్ వచ్చింటుంది. కాకపోతే మొన్న లిస్టులో నా పేరు లేకపోయినా తప్పకుండా కూటమి వాళ్ళ తీసుకున్న నిర్ణయాన్ని సరిచేసుకొని తప్పకుండా కూటమి అభ్యర్థిగా త్వరలో నా పేరు అనౌన్స్ చేస్తారు అన్న నమ్మకం నాకుండబట్టి నా సన్నిహితుల్ని స్నేహితుల్ని అభిమానుల్ని అందరినీ కూడా ఒక 3-4 రోజులు ముందుగా ఇక్కడ ఉండి మాట్లాడి తర్వాత ఈలోపు మోస్ట్లీ కన్ఫర్మ్ అవ్వచ్చు. ఎక్కువ ఆలస్యం అయ్యేలాగా ఉంటే వీళ్ళందరి అభిప్రాయాల్ని తీసుకొని సో ఏ రకంగా ఏమిటి తదుపరి స్టెప్ అన్నది ప్రస్తుతానికి నాకు క్లారిటీ ఉంది కాబట్టి నాకు డెఫినెట్గా కూటమి తరఫునే పోటీ చేస్తానని ఆ తర్వాత ఏంటి అన్నది నేను ప్రస్తుతానికైతే నాకు ఎటువంటి ఆలోచన లేదు. సంపూర్ణ విశ్వాసం ఇప్పుడు ఈ కూటమి నాయకత్వం మీద నాకుంది. మోస్ట్లీ వెళ్తే సోమవారం నాడు సుప్రీంకోర్టులో గతంలో జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిలేషన్ వేశా, ఆ సమయంలోనే నన్ను తీసుకెళ్ళి 2021 బర్త్డే రోజు తీసుకెళ్ళి చంపాలని చూశాడు. సరే అన్ని మొత్తం మీద వెంకటేశ్వర దయవల్ల బయటపడ్డాం. ఆ తర్వాత హైకోర్టులో 1 సంవత్సరం టైం తీసుకుని సుప్రీంకోర్టులో కేసు కూడా 6 నెలలు అయింది. రేపు 1 ఏప్రిల్ కోర్టు నెంబర్ 2లో ఫస్ట్ కేసుగా లిస్ట్ అయింది అతని మీద నేను వేసిన బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషను. అలాగే సుమారు 3,000 వాయిదాలు కోర్టుకు రాకుండా అతను అడిగాడు. అన్ని వాయిదాలు ఇవ్వటం సమంజసమా అనే దాని మీద కూడా న్యాయస్థానంలో నేను ప్రశ్నించా. అది కూడా ఆ 2 కేసులు కూడా ఐటెం నెంబర్ 1గానే కలిపి లిస్ట్ అయినాయి. సో దాని గురించి నేను ఒకరోజు ఢిల్లీ వెళ్ళి ఈలోపు నేను కూటమి అభ్యర్థి అనే విషయం కూడా వస్తుందని అనుకుంటున్నా. సో మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత కూటమి అభ్యర్థిగానే మీ అందరిని మళ్ళీ కలుస్తానని అనుకుంటున్నా. సార్ అది ఎంపీగానే ఎమ్మెల్యే గానీ? నేను ఎంపీ అనుకుంటున్నా. సార్ ఇప్పుడు ఎక్కడి నుంచి భౌతిక దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియదు. దీని మీద మీరు దీన్ని ఏ విధంగా ఫేస్ చేయగలుగుతారు? ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు, మీ మీద గతంలో కూడా మీరే బహిరంగ చెప్పారు, దీనికి మీరు ఎలా ఫేస్ చేయడానికి రెడీ ఉన్నారు? అంటే నా మీద భౌతిక దాడి చేయడానికి సిద్ధపడేవాడు ఒకడే, అంటే చేయించేవాడు రాడు కదా డైరెక్ట్గా, చేయించేవాడు ఒకడే. సో చూద్దాం, ఇంకా అవసరం లేదేమో అని అనుకుంటున్నా. టికెట్ రా ఇప్పుడు ఒకటేంటంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గ్రేస్ అంటారు. ఒకటేంటంటే ఇంత పెద్ద తోపుగాడు 175 గెలుస్తానన్నవాడు ఈ రాష్ట్రంలో ఎవరికే భయపడలా, ఒకే ఒక్కడికి భయపడ్డాడు, నాకు భయపడ్డాడు. అందుకనే నా సీటు వరకు అతను రాకుండా చేతపడ్డాడు. అంతవరకు ఒక రకంగా ఎస్ ఐఎమ్ హ్యాపీ. అలాగే తాత్కాలికంగా నాకు సీటు ఇవ్వని సీటు రాని ఈ సమయంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అనే ఉన్మాది రాకూడదని కోరుకునే వాళ్ళు ఇన్ని లక్షల సంఖ్యలో లక్షలాది సంఖ్యలో ఇంతమంది ఉన్నారు. మీరు తప్పనిసరిగా నరసాపురం బరిలో ఉండాలి, మీరు ఎంపీగా ఉండాలి అని ఎంతోమంది, ఇంకా చాలామంది ఎమ్మెల్యేగా ఉండాలి, ఏదో స్పీకర్ స్థానంలో ఉండాలి, అధ్యక్ష అంటే కుత్యా కొట్టుకోడా అనాలి అని సోషల్ మీడియాలో నేనంటలా అని రకరకాలుగా వస్తున్నాయి. చూద్దాం ముందు కూటమి నాయకులు నా భవిష్యత్తు ఏమి నిర్దేశిస్తారో, ప్రజలు ఏమి నిర్దేశిస్తారో కనుక్కుందామని వచ్చా. ఈలోపు కూటమి వాళ్ళు చెప్తారు. సో ఆ తర్వాత కూటమి కాదంటారని నేను అనుకోవట్లా.
ఓటమి కాదంటే ప్రజలేమంటారు. సో ఈ రెండు నేను వేరే చేసుకుని శుభవార్తతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తా. డెఫినెట్గా వార్త అయితే శుభవార్త, ఏం అనుమానించక్క అన్న డౌట్.